ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం సృష్టించింది. తొలకరి సాగుకు ముందు గ్రామాల్లో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కలుస్తుంది. ప్రస్తుతం మనం అల్లిపురం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 7 మండలాలకు సంబంధించినటువంటి 20 గ్రామాలకు పైగా రైతులందరూ కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గర గుమిగుడి ఉన్నారు. వారి యొక్క మనోభావాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి చెక్కులు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి? ఈ డబ్బులు రావటం అనేది, ఈ డబ్బులు రావటం వల్ల పెట్టుబడికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కరెంటు కూడా పర్వాలేదు, 24 గంటలు కరెంటు ఇచ్చారు రైతులకి. మరి ఈ మొక్కజొన్నలు 1415 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం అనేది కూడా కొద్దిగా సభ్యతంగా మంచిగానే ఉంది. మరి కొద్దిగా పొడు భూములకి అటువంటి వాటికి కొద్దిగా దున్నుకునే వాళ్ళే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పొడు భూముల వాళ్ళు. వాళ్ళకి కలగజేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం రైతులు. మీ పేరు ఏంటండి? ప్రతి సంవత్సరం మే జూన్ నెలలో ఉండే పరిస్థితి అంటే ఇప్పుడు కేసీఆర్ చెక్కులు ఇచ్చిన తర్వాత ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు? ఇదివరకు గతంలో రైతులు మే జూన్ వచ్చేవరకు రైతు రుణాల కోసం, విత్తనాల కోసం అప్పులు చేసి బంగారాలు తాకట్టు పెట్టి తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక అవన్నీ తప్పించి ఇప్పుడు ఎకరానికి 4000 సబ్సిడీ, అప్పుడు 1 లక్ష రూపాయలు మాఫీలో సంవత్సరానికి 25000 వడ్డీ రుణాలు మాఫీ చేయటం, ఇవన్నీ చూసుకుంటే చాలా మంచిగా ఉన్నవి. అవన్నీ కల్పించటం వల్ల ఇవాళ రైతు ఒక మెరుగుపరుచుకొని అప్పులు తెచ్చుకుందాం అనే ఆలోచన లేకుండా రైతు ఇప్పుడు హ్యాపీగా విత్తనాలకి, కొత్త వ్యవసాయానికి ప్రారంభం కావటానికి ఉత్సవంగా ఉన్నారు. అదే కాకుండా 24 గంటల కరెంటు వచ్చాక ఇప్పుడు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా వచ్చింది, దానివల్ల ఇప్పుడు 24 గంటల కరెంటు వల్ల చెరువులు నీళ్లు ఉన్నాయి, సమృద్ధిగా గొడ్లు మనుషులు అంతా హ్యాపీగా ఉన్నాం, తాగునీటి కూడా సమృద్ధిగా ఉన్నది. దీనికి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, గతంలో విత్తనాల కోసం క్యూలు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం అట్లాంటి పరిస్థితి ఉందా? లేదండి, అలాంటి పరిస్థితి లేదు. మంచిగానే అందుబాటులో ఉంటున్నాయి విత్తనాలు కానీ, ఫెస్టిసైడ్స్ కూడా అన్ని విధాలుగా సహకారంగానే ఉంటున్నాయి. ఇంతకుముందు క్యూలో నిలబడి రోజులు కొన్ని నెలలు కొన్ని ఉన్నా కానీ సొసైటీలకు అప్పచెప్పినా కానీ క్యూ బాగా ఉన్నాయి. ఇప్పుడు పద్ధతిగానే నడుస్తున్నాయని అభిప్రాయం. అంటే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి సార్, విత్తనాలు కానీ ఫెస్టిసైడ్స్ కానీ. మీరు చెప్పండి, మీకు ఎంత పొలం ఉంది? రావురి గారు అల్లిపురం. చెప్పండి. ఎప్పటి సందో ఉండ భూములు వాటికి నీది నాది అనేది లేకుండా ఉంది. పాసుబుక్కులు ఇప్పుడు తయారైనవి, మంచిగా రైతుకి స్వేచ్ఛగా ఎవడు పాసుబుక్ తీసుకుని వాడు అప్పు తెచ్చుకోవడానికి మంచిగా అవకాశం దొరికింది. కాలనీలు 3 ఎనబడి చెరువులు నింపారు, పుడికలు తీపిచ్చారు, చెరువులు నిండి పంటలు పండుతున్నాయి. ఇక రుణాలు మాఫీ అనడు, ఇక మళ్ళా రుణాలు కొత్త రుణాలు ఇచ్చిండు. మొత్తంగా రైతుల యొక్క మనోభావము 4000 రూపాయలు అటువంటి పథకం రావడం వల్ల గతంలో అప్పుల పాలైనటువంటి పరిస్థితి నుంచి కొద్దో గొప్ప కోలుకుంటున్నామని చెప్పేసి తొలకరి పలకరింపుకు ముందు వ్యవసాయానికి సిద్ధమవుతున్నామని చెప్పి రైతులంతా చెప్తున్నారు. రజేష్ నాగరాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి.